వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళ మన కిచెన్లో ఎంతో రుచిగా ఉండే క్రిస్పీ పనీర్ లాలీపప్ అనేది మనం ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది అనమాట, పిల్లలైతే వీటిని చాలా ఇష్టపడతారు కూడా. చూడండి, ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఇక్కడ నేను ఒక 200 grams ఫ్రెష్ పనీర్ని తీసుకుంటున్నాను. మనకి ఈ పనీర్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. నెక్స్ట్ బైండింగ్ కోసం కార్న్ ఫ్లోర్ యూస్ చేస్తున్నాను. కార్న్ ఫ్లోర్ మనకి కావాల్సినంత మనం బైండింగ్కి యూస్ చేసుకుంటాము, స్లర్రీ ప్రిపేర్ చేసుకొని. నెక్స్ట్ ఈ పనీర్ లాలీపప్స్ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్. నెక్స్ట్ చూడండి, ఒక ఉడికించిన బంగాళాదుంపను తీసుకుని ఈ విధంగా మ్యాష్ అయినా చేసి పెట్టుకోండి, లేకపోతే తురిమైనా పెట్టుకోండి. అలాగే కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, రుచికి తగినంత ఉప్పు, అలాగే ఒక 1/2 cup బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఈ మిక్సర్లోకి 1/2 teaspoon గరం మసాలా పౌడర్, కొంచెం పసుపు, జీలకర్ర పొడి, 1 teaspoon కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1/2 teaspoon మిరియాల పొడి, 1 teaspoon రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఇక్కడ చూడండి 2 teaspoonల గ్రీన్ చిల్లీ సాస్. ఒకవేళ మీ దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ లేకపోతే మీరు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలనైనా సరే యూస్ చేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర. చూసాం కదా మనం ఈ పనీర్ లాలీపప్స్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇంగ్రీడియంట్స్ ని. ఇప్పుడు మనం ఈ పనీర్ లాలీపప్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఈ పనీర్ ని మనం చక్కగా మ్యాష్ చేసుకుందాము. చూడండి, పనీర్ మొత్తాన్ని మనం చక్కగా ఈ విధంగా మ్యాష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ ని వేసుకుందాము. ముందుగా మనం తీసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు, అలాగే సాల్ట్, నెక్స్ట్ మిరియాల పొడి, అదే విధంగా మనం తీసుకున్న కారం. నెక్స్ట్ చూడండి, మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటో. నెక్స్ట్ ఇక్కడ జీలకర్ర పొడి వేసుకుందాము. చూడండి, 1/2 teaspoon అంత జీలకర్ర పొడి, అలాగే కొంచెం పసుపు, పసుపు కూడా 1/2 teaspoon అంత. నెక్స్ట్ మనం తీసుకున్న గరం మసాలా, అలాగే గ్రీన్ చిల్లీ సాస్, తరిగి పెట్టుకున్న కొత్తిమీర. చూడండి, ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ పెట్టుకున్నాం కదా, 1/2 teaspoon బ్రెడ్ క్రమ్స్ ని కూడా వేసుకుందాము. ఇప్పుడు అన్ని వేసుకున్నాం కదా, చక్కగా అన్ని మనం మిక్స్ అయిపోయేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి. ఈ పనీర్ తో పాటు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ ని కూడా మనం చక్కగా బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, మనం అన్ని బాగా మిక్స్ చేసుకుని ఈ విధంగా ఒక డో లాగా మనం చక్కగా ఈ విధంగా మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాల్స్ మనం ప్రిపేర్ చేసుకుందాం. ఈ డో తో మనం ప్రిపేర్ చేసుకోవడానికి ముందు మనం తీసుకున్న ఈ కార్న్ ఫ్లోర్ తో మనం ఒక స్లర్రీని మనం ప్రిపేర్ చేసుకుందాము, ఎందుకంటే మనకి బైండింగ్ గా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. చూడండి, కార్న్ ఫ్లోర్ లో కొంచెం మనం సాల్ట్ వేసుకుందాము, మరి ఎక్కువ కాదు, కొంచెం. అలాగే మనం తీసుకున్న ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మరీ పలచగా కాకుండా కొంచెం మనం బైండింగ్ కి ఉపయోగపడేంత టెక్స్చర్ లో మనం మిక్స్ చేసుకోవాలి ఈ కార్న్ ఫ్లోర్ ని. చూడండి, మనకి స్లర్రీ అనేది ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి, మరీ పలచగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఈ డో తో బాల్స్ లాగా మనం ప్రిపేర్ చేసుకుందాము. బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవడానికి మనం చేతులకి కొంచెం మనం ఆయిల్ అప్లై చేసుకుందాము. చూడండి, కొంచెం నేను ఈ విధంగా చేతులకి ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఇప్పుడు మీకు కావాల్సిన సైజ్ లో మీరు తీసుకొని మిక్స్చర్ ని రౌండ్ గా బాల్స్ లాగా మనం చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం చేసుకోవాలి, అన్ని ఇదే విధంగా మనం చేసుకుందాము. చూడండి, మనం ఈ మిక్స్చర్ ని మొత్తం ఈ విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వీటిని కోట్ చేసుకుందాము, మనం ప్రిపేర్ చేసుకున్న స్లర్రీతో, అలాగే బ్రెడ్ క్రమ్స్ తో. చూడండి, ఇక్కడ మనకి స్లర్రీ కూడా రెడీగా ఉంది, అలాగే మనకి బ్రెడ్ క్రమ్స్ కూడా ఉన్నాయి కదా. చూడండి, ఒక్కొక్క బాల్ ని ముందు మనం ఈ స్లర్రీలో వేసేసుకొని ఒకసారి మనం జస్ట్ ఈ విధంగా మనం ఈ విధంగా డిప్ చేసేసుకొని మళ్ళీ మనం దీన్ని ఈ బ్రెడ్ క్రమ్స్ లో వేసేసుకొని
చక్కగా ఈ బ్రెడ్ క్రమ్స్ మొత్తం తొగడం మనం ఈ విధంగా కోట్ చేసేసుకోవాలి. చూడండి మొత్తం కూడా ఈ విధంగా కోట్ చేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం పెట్టేసుకుందాము. చూడండి ఇంకొకటి కూడా చేసుకుందాము. చూడండి దీన్ని జస్ట్ ఈ విధంగా మనం డిప్ చేసేసుకొని మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ లో ఈ విధంగా మనం చక్కగా కోట్ చేసేసుకోవడమే బ్రెడ్ క్రమ్స్ తో. దీనివల్ల మనకి చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఇవి చూసారు కదా ఎంత చక్కగా మనం కోట్ చేసుకున్నామో. అన్ని మనం ఇదే విధంగా కోట్ చేసుకున్నాము. చూడండి మనం అన్ని చక్కగా ఈ విధంగా మనం కోట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పనీర్ బాల్స్ ని మనం ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుందాము. ఇక్కడ నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టాను, మనకి మీడియం హీట్ గా ఉండాలి. చూడండి మన ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు మనం ఒక ఆయిల్ లో వేసుకుందాము. చూడండి ఈ విధంగా కొన్ని కొన్నిగా వేసుకొని మనం ఫ్రై చేసుకుందాము. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని ఫ్లిప్ చేసుకుందాము. చూడండి ఫ్రై అయిన వాటిని మనం ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవాలి. చూడండి చక్కగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం వీటిని ఇప్పుడు మనం తీసేసుకుందాము. చూడండి మనం వీటిని చక్కగా ఒక స్ట్రైనర్ లాంటి దానిలో మనం తీసేసుకోవాలి. తీసుకొని మనం ఒక పేపర్ టవల్ లోకి తీసుకుందాము. చూడండి ఈ విధంగా మనం పేపర్ టవల్ లో వేసుకుందాము. అలాగే ఇంకొన్ని అలాగే ఫ్రై చేసుకుందాము అన్ని కూడా. మరి హై ఫ్లేమ్ లో కాకుండా మీరు లో ఫ్లేమ్ లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి వీటిని. చూడండి మనం ఈ ఫ్రై చేసుకున్న బాల్స్ ని మనం ఈ విధంగా టూత్ పిక్స్ తీసుకొని మనం లాలీపాప్స్ అంటున్నాం కాబట్టి జస్ట్ పిల్లలకి అట్రాక్ట్ గా ఉండడం కోసం జస్ట్ చూడండి ఈ విధంగా మీరు పెట్టేసుకోండి. అలాగే ఇంకొకటి కూడా మనం పెట్టుకుందాము. చూడండి ఈ విధంగా మనం పెట్టేసుకుందాము. చూసారు కదా ఈ విధంగా జస్ట్ మీరు ఒక ఫ్రెష్ టూత్ పిక్స్ తో మనం ఈ విధంగా లాలీపాప్ లాగా మనం చేసేసుకోవచ్చు అనమాట. చూడండి పైన చాలా క్రిస్పీగా ఉంటాయి అనమాట, చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. ఇవి చూసారు కదా మన పనీర్ బాల్స్ ని మనం ఎంత చక్కగా డెకరేట్ చేసుకున్నామో. మీకు ఈ పనీర్ బాల్స్ మీకు ఫ్రై చేసుకుంటే ఏమన్నా మీకు బ్రేక్ అయినా కూడా మీరు ఈ బాల్స్ ని మీరు కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మీరు ఫ్రై చేసుకున్నట్లయితే మీకు ఏ మాత్రం బ్రేక్ కాకుండా చక్కగా క్రిస్పీగా వస్తాయి అనమాట. సో ఫ్రెండ్స్ మీరు కూడా డెఫినెట్ గా ఈ పనీర్ లాలీపాప్స్ ని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి అనమాట. మీరు ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ లవ్లీ ఫీడ్బ్యాక్ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.